పాలకట స్థావరాల్లో దొరికిన వారిని కఠినంగా శిక్షిస్తామని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జైరామ్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉపేక్షించేది లేదని, యెల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. చెప్పగిరి మండలం గుమ్మనూరులో జరిగిన పేకాట స్థావరాలపై దాడులకు తనకు గాని తన కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి సంబంధం లేదని మంత్రి జైరామ్ స్పష్టం చేశారు. నిన్న జరిగిన గుమ్మనూరు గ్రామంలో పేకాట విషయంలో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, నేను నా కుటుంబ సభ్యులు మా తమ్ముడు ముగ్గురం ఆలూరులో ఇక్కడే నివాసం ఉంటూ మేము దాదాపుగా నేను ఎంఎల్ఏ అయినప్పటి నుంచి కూడా దాదాపు ఆలూరులోనే నివాసం ఉంటున్నాము. నా సొంత ఊరు గుమ్మనూరు అయినా కూడా ఇక్కడే మేము ఉంటున్నాము. అక్కడ ఉన్న పేకాటకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు కానీ నా కుటుంబ సభ్యులు నా తమ్ముడు శ్రీనివాసులకు కానీ నారాయణ స్వామికి కానీ ఎవరికి సంబంధమే లేదు. కాబట్టి ఈ గుమ్మనూరులో ఈరోజు ఆడ జరిగినందుకు నాకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పగలను. నేను ఒక మాట చెప్తున్నాను, ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఒక శాండ్ విషయం అయితేనేమి, అదేవిధంగా గ్యాంబ్లింగ్ విషయాల్లో మటకా విషయం అయితేనేమి, మరియు ప్యాకెట్ విషయంలో అయితేనేమి, లిక్కర్ విషయంలోనైతేమి కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి కూడా ఆదేశాలు జారీ చేసి కట్టుదిట్టాలు మా ప్రభుత్వం చేసింది. కాబట్టి అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు, ఎంతటి వారినైనా శిక్షించాలని చెప్పేసి నేను చెప్పగలను. అదేవిధంగా ఈరోజు గుమ్మనూరు గ్రామంలో జరిగిన దానికి కొంతమంది మీడియాలు కూడా నేను అనడం జరుగుతుంది. నేను రాజకీయంగా దాదాపుగా 20 సంవత్సరాలు అయింది నేను రాజకీయంకి వచ్చి. నేను 2009 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత నాకు 6 మండలాలతో పరిచయం ఉంది. దేవనకొండ మండలం, అదేవిధంగా చిప్పగిరి మండలం, ఈ 2 మండలాల్లో గత పాలకులు చేసిన రాజకీయం ఎలా ఉండేదంటే దేవనకొండ మండలంలో ప్రతి గ్రామంలో 1 నుంచి మొదలుకొని దాదాపుగా 100 సంఖ్యల్లో హత్యలు చేయించిన ఘనత ఆ రోజు పాలకులది ఉంది. కానీ అదేవిధంగా చిప్పగిరి మండలంలో కూడా చూస్తుంటే ఒక దేగులహాళ్ళ గ్రామం, గుమ్మనూరు గ్రామంలో ప్యాక్షంతో దద్దరిల్లిపోయిన గ్రామాలు 100 సంఖ్యల్లో ఆ రోజు హత్యలు జరిగేటివి. నేను 2009 ఎన్నికల్లో నేను ప్రజాసేవ చేసి వచ్చిన తర్వాత ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఆ రోజు నుంచి మీరు చూడండి, 2009 ఎన్నికల్లో నేను ప్రజలతో నేను ఎప్పుడు